వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి ఒక అంశం ఏంటంటే రోడ్ల నిర్మాణం లేకపోవటం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను అసలు పట్టించుకోకపోవటం. అంటే ఎక్కడా కూడా రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. దానిపైనే జనసేన పార్టీ 2022 సంవత్సరంలోనే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ఒక డిజిటల్ క్యాంపెయిన్, అంటే ఈ గ్రామాల్లో రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయి, కనీసం రోడ్లపైన రోడ్లపైన మట్టి వేసేటువంటి పరిస్థితి కూడా లేదు, రోడ్ల రిపేర్లు లేవు, రోడ్లు లేవు, చాలా దారుణంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అని చెప్పి అప్పట్లో తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కార్యక్రమాలు పాల్గొంటూ రోడ్లపైన ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంది అని చెప్పి సినిమా పాటలు కూడా పాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వెటకారం చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ బాధ్యత ఇప్పుడు ఈ రోడ్లను పూర్తి చేయాల్సింది, ఈ రోడ్లను నిర్మించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి పైన పడింది. అందుకోసమే ఆయన ఏఐఐబి ఆ సంస్థ నుంచి నిధులను తీసుకొచ్చి 4900, అంటే ఆ బ్యాంక్ అధికారులతో కూడా ఆయన మాట్లాడారు, ఆ నిధుల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఫైనాన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ నిధులను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎన్ఆర్ఐజిఎస్ నిధులని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయా నిధులు కొన్నేమో రుణాల రూపంలో, కొన్నేమో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి నిధుల రూపంలో గ్రాంట్ రూపంలో, తర్వాత ఎన్ఆర్ఐఎస్ ప్రోగ్రామ్ నరేగా నిధులని రాబట్టేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒక పక్కన అంటే పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పించడం కోసం నిధులు సమీకరణ చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన పంచాయతీరాజ్ శాఖ చేపట్టినప్పటి నుంచి కూడా చేస్తున్నటువంటి ఆయన. అయితే 4976 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు. ఏది ఒకే రోజు అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో రూపొందించినటువంటి ఏంటంటే 4976 కోట్ల రూపాయలతో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలని ఆ పనులు గుర్తించడం, వాటికి సంబంధించిన ప్రతిపాదన చేయటం, వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ శాంక్షన్స్ తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా 7213 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయాలనేటువంటి సంకల్పం, 250 మంది జనాభా కంటే ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆయా గ్రామాలకి రహదారి సౌకర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం. ఈ మధ్యకాలంలోనే ట్రైబల్ ఏరియాస్లో గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల డోలీ కట్టుకుని వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయా ప్రాంతాల్లో రోడ్లు వేయాలని చెప్పి దానికి నిధులు కేటాయించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కార్యక్రమం పైన ఈరోజు ఆయన కలెక్టర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి 14వ తారీఖు నుంచి పల్లె పండుగ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి, ఒక పండుగ వాతావరణంలో ఈ రోడ్ల యొక్క శంకుస్థాపనలు చేయాలి, ఆ రోడ్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా దాని యొక్క పర్యవేక్షణ చేయాలని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఒక మంత్రి పదవిని చేపడితే దాని తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయి, అంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం 100 రోజులు మాత్రమే అయినప్పటికీ, 100 రోజులు ఒక 4 నెలల కాలం అయినప్పటికీ పనులు చేసుకుంటా పోతూ ఉంటే గుర్తింపు అదే వస్తుంది. అందుకోసమే ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రజలకు కావాల్సిన విధంగా, అలాగే ఇప్పుడు 14వ తారీఖు నుంచి పళ్ళ పండుగ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శంకుస్థాపనలు ఏవైతే ప్రతిపాదించిన అంశాలు ఉన్నాయో, ఏవైతే అనుమతులు పొందినాయో వాటికి శంకుస్థాపనలు చేసి ఆ కార్యక్రమాలను పూర్తి చేయాలి, దాని కలెక్టర్ల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి ఆకాంక్షించి తద్వారా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు.